సో ప్రజెంట్ వచ్చేసరికి మాకు ఫుడ్ ఛాలెంజ్ నడుస్తుంది. ఇవి ఐటమ్స్: చికెన్ బిర్యానీ, ఒక లెగ్ పీస్, ఒక రైతా, ఎక్స్ట్రా ఫుడ్. అవును, ఎక్స్ట్రా ఫుడ్ ఎందుకు పెట్టినావు మళ్ళీ? నాకు సోనుకు ఫుడ్ ఛాలెంజ్ నడుస్తుంది. ఇందాక ఐటమ్స్ అన్నీ చూపించేసాను కాబట్టి సో గెట్ స్టార్ట్ అన్నట్టు. ఇక ప్రజెంట్ అయితే చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓడిపోతారో. నాకు తెలిసి సోను అయితే విన్ అయ్యేలాగా కనిపిస్తున్నాడు. నేనైతే ఓడిపోతా. అవునా? సో గెట్ స్టార్ట్ మరి అయితే. ఓకేనా? చలో రైట్. నేనైతే ప్లేట్ ఎత్తుకుంటా. ఒకటే పెట్టారా? ముందు చెప్పాను యాక్చువల్గా డే టైంలో పెట్టుకుంటే బాగుంటుంది. నైట్ అయింది, నైట్లో అసలు ఇప్పుడు 9 అయింది. అసలు 9 మంత్స్ అసలు దాటిపోయింది. సో ఇవాళ మా చికెన్ అన్నమాట. ఇద్దరు కూర్చుండ్రు. ఈ బొక్కకున్న కండం మొత్తం తినేసా. హలో, ఇంకా ఉందా? ఏమన్నా ఉందా? దీనికి కాయాల్సి ఏమైనా ఉంటే చెప్పండి. కామెంట్ సెక్షన్ పెట్టాం. యాక్చువల్గా రైస్ తినలేకపోతున్నాను, ఎందుకంటే నైట్ గట్టు.
చెప్పాను. అబ్బో ఫుడ్ ఛాలెంజ్ ఏదో అనుకున్నా కానీ కష్టమే. మీరు మీ ప్లేట్స్ చూపెట్టారు ఎట్లా? ఇప్పుడు తినే ముందు చూపెట్టాలి. అది ఇప్పుడే అయిపోయింది. పెట్టుకొచ్చి ప్లేట్ చూపియా, ప్లేట్ ఉన్న కూర చూపియా అంటే రైస్ చాలా అయిపోయింది, అందుకే బాగాలేదు. కొంచెమన్నా వేడి ఉన్నట్టు బాగుండదు. నేను రాకముందుకే పెట్టేసింది. తినేసావు కదా, నువ్వు తినకుండా చికెన్ ఒక్కడు మీ ఫేవరెట్ కదా చికెన్. కష్టమవుతుంది, ఫోన్ అయిపోయింది వయసు. వాటర్ బాటిల్ ఫ్రీ కాదు, వాటర్ బాటిల్ ఒక లైక్ గెలుసు. గెలిచిన వాళ్ళకి ఒక లైక్, ఓడిపోయిన వాళ్ళకి ఒక సబ్స్క్రైబ్, గెలిచిన వాళ్ళకి ఇంకొక చికెన్ లెగ్ పీస్. ఓన్లీ రైస్ అయిపోయిందో ఇచ్చి, కాకపోతే లెగ్ పీస్ ఉంది, అదెంతసేపు అబ్బా. పంట కింద నమిలి పడేవాడు ఏమంటా సోను? అంతే అబ్బా, నా వల్ల కావట్లే. సారి గారికి పంచదారాలు వస్తున్నాయి బాగా. ఏంటో క్రికెట్ ఆడడానికి కష్టమవుతుందని చెప్పు. క్రికెట్ ఆడడానికి కష్టమవుతుంది. నిమిషాలు అయిపోయింది. ఎన్ని నిమిషాలు వచ్చింది? 8. లెంత్ ఎక్కువైతుందని ఏమంటావు? కొన్ని ఒకటే షాట్ ఉండాలి అంటే అది కూర్చోాలింది కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎడిట్ చేస్తావు? అది చెయ్యను. నో ఎడిటింగ్. సోనుకు సోనుకు తక్కువ పెట్టాలని ట్రై చేస్తా. ఏం లేదు, అందరు ఇద్దరికి సమానంగా పెట్టాం. ఓ మై గాడ్, లాస్ట్ మినిట్ లో ఉంది వ్యవహారం. ఇందాక నేను చెప్తాను సోను, ఏంటి ఇది ఫుడ్ ఛాలెంజ్, ఇంత చిన్నది తింటున్నావు అన్నాను. ఇప్పుడు రవి బాబాయ్, ఇది ఫుడ్ ఛాలెంజ్ బాబాయ్. అంటే లెగ్ పీస్ కూడా మిగలకూడదు కదా? అవును, అందులో పెట్టి మొత్తం తినాలి మీ కర్రీ అయినా అన్ని. సోను ఇంకా లెగ్ ఉందిగా. లెగ్ ఎంత సేపు? పంటి కింద నొప్పిస్తారంట సోను గారు చెప్పారు మాకు. ఇది ఫైనల్కి వచ్చింది వ్యవహారం. సోను ఫాస్ట్ అన్నాడని స్లో అయినట్టున్నాడే. ఈ ఫుడ్ ఛాలెంజ్ చూసాక నెక్స్ట్ ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
అసలు మా ఫుడ్ ఛాలెంజ్ ఎవరికి నచ్చింది అదే అమ్మా తెలుసు ఎందుకని అట్లా అదే ఉంది బాగుందంట ఎవరికనక ఫుడ్ ఛాలెంజ్ అంటే ఎవరైనా అంతే తింటారా ఏముంది అంటే ఇంక ఇట్లా పూసుకొని రాసుకొని తినేయాలా లెగ్ ఉంది దాని పక్కన పెగ్ ఉంది సోను 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 అయిపోయింది ముక్క స్టార్ట్ అయిపోతుంది సోను వేసుకో మొత్తం చేతులు కడుక్కోండి దాంతో అవునే అవసరం మా బాబాయ్ ఇప్పుడు కానీ నాకు తెలిసి మాక్సిమం ఇద్దరు ఈక్వల్ గా తిన్నారు సోను ఆల్రెడీ ముక్క వేసేసాడు సగం నేనైతే సోను అన్నం చూసి ఇద్దరు మాక్సిమం ఇద్దరు డాడీ విన్ సోను కూడా లే ఇద్దరు వెగో సోను అన్నది కూడా ఆల్రెడీ అయిపోయింది లేట్ కడిగినట్టు ఉండాలి అంత లేదు లేట్ కడిగినట్టు ఉండాలంట ఇది ప్రజెంట్ ఉన్న ఇక్కడ విజేతలు అంటే ఎవరు లేరు ఇద్దరు విజేతలే ఎందుకంటే ఇద్దరు ఒకేసారి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది జనరల్ గా అన్ని వీడియోస్లలో ఎవరో ఒకరు విన్ అవుతారు కదా సో ఈ దీంట్లో అయితే మాత్రం విజేతలు ఇద్దరం అయ్యాము అదో ప్లేట్ చూపించండి ఒకసారి ప్రజెంట్ అయితే అంత అయిపోయింది ఇది ఇది అయిపోయింది మొత్తం కడుగురితో సమానంలో అయిపోయింది కావాలంటే రైతాన్ని కూడా నాచి పెట్టేస్తా ఆల్రెడీ అయిపోయింది సోనుకు ఎక్స్ట్రా రైస్ కావాలంటే ప్రొవైడ్ చేయండి అయిపోయిందా నిండిపోయింది బాగా ట్యాంక్ బండ్ అయిపోయిందా సో చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏం పెట్టిండ్రు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు మా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా ఏం వీడియోస్ చాలా ఏ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ రావాలా మళ్ళీ ఇప్పుడు మీకు ఎట్లుందో మీకు ఎట్లాంటి ఛాలెంజ్లు కావాలి బ్రదర్స్ మీకు ఇంకో వీడియో కావాలంటే కిందున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంత ఎంత 5-10 minutes పట్టింది తినేసరికి సో 13 minutes నెక్స్ట్ ఇంకా మంచి ఛాలెంజ్ తోటి ముందుకు వస్తాం తప్పకుండా గ్యారంటీ అవునా ఒక 10 levels సో ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి చలో బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ సీ యూ గుడ్ నైట్